హాయ్ అండి, నా పేరు డాక్టర్ జ్వాల శ్రీకళ. నేను కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ని, సబ్ స్పెషలిస్ట్ ఇన్ బ్రెస్ట్ రేడియాలజీ. బ్రెస్ట్ అనగా రొమ్ముకి సంబంధించిన ఇమేజింగ్లో నేను స్పెషలిస్ట్ని. సో ఈరోజు మనం రొమ్ముల్లో నొప్పుల గురించి కొంచెం తెలుసుకుందాము. ఈ రొమ్ముల్లో నొప్పి అన్నది 70% ఆడవారికి చాలా సహజంగా వస్తూ ఉంటుంది. అబౌట్ 70% విమెన్ ఒక వాళ్ళ లైఫ్ టైంలో తప్పకుండా ఎప్పుడో అప్పుడు రొమ్ముల్లో నొప్పి అనుభవించే ఉండుంటారు. కానీ ఇదేంటంటే, ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మన నెలసరి మార్పుల వల్ల వచ్చే, దానికి సంబంధించి వచ్చే నొప్పులు. ఇవి యూజువల్గా ఏంటంటే రెండు రొమ్ముల్లోనూ ఉంటాయి. బయట విభాగంలో, అంటే అనగా ఔటర్ క్వాడ్రంట్ ఆఫ్ ద బ్రెస్ట్, ఔటర్ సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్లో ఎక్కువ కామన్గా ఉంటుంది. నెల వచ్చే వారం రోజులు ముందు వచ్చి తర్వాత నెల అయిపోగానే నెమ్మదిగా ఆ నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. అండ్ యూజువల్గా వీళ్ళు క్లినిక్కి వచ్చి అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు అల్ట్రాసౌండ్ విల్ బి అబ్సల్యూట్లీ నార్మల్, అంటే బ్రెస్ట్లో ఏమీ మార్పులు కనపడవు. ఇవి ఎందుకు అవుతాయి అంటే, మన నెలసరి వచ్చే హార్మోన్ మార్పుల వల్ల, వాటి రియాక్షన్ వల్ల బ్రెస్ట్లో కొద్దిగా వాటర్ రిటెన్షన్ రావడం వలన ఈ బ్రెస్ట్ పెయిన్స్ వస్తాయి. ఈ బ్రెస్ట్ పెయిన్ క్యాన్సర్కి సూచనగా అనుకుని మనం కంగారు పడకూడదు. బ్రెస్ట్ పెయిన్ అంటే రొమ్ముల్లో నొప్పి అన్నది క్యాన్సర్లో చాలా తక్కువ మందిలో చూస్తాం. బ్రెస్ట్ పెయిన్ ఇస్ నాట్ అ సింప్టమ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. కానీ కొంతమందిలో ఏంటి అంటే, ఇది నెలసరి మార్పుల వల్ల దానికి సంబంధం లేకుండా వస్తూ ఉంటాయి ఈ బ్రెస్ట్ పెయిన్స్. దీన్ని యూజువల్గా దీనికి మనం కొంచెం ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసి అల్ట్రాసౌండో మామోగ్రామో చేసి చూసుకోవాల్సింది చాలా అవసరం. వీళ్ళల్లో స్కాన్ చేసినప్పుడు ఏంటంటే, ఓ చిన్న నీటి బుడగ, సిస్ట్ అంటాం దాన్ని టెక్నికల్గా, చిన్న నీటి బుడగల వల్లనో, లేకపోతే ఆ రొమ్ముల నుంచి పాల ఈ డక్ట్లు, పాల ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉబ్బి అవి ఇన్ఫెక్ట్ అయ్యి సమ్టైమ్స్ వాటి వల్ల నొప్పులు రావటము, సో ఇవన్నీ మాకు అల్ట్రాసౌండ్లో కనిపిస్తాయి. వీటికి ఇంకొంచెం ఫర్దర్గా మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సిస్ట్ ఉంటే కనుక చిన్న నీడిల్ వేసి దాన్ని నీరు తీసేసి, కొంచెం ఇన్ఫెక్టెడ్ ఉంటే యాంటీబయాటిక్ ఇచ్చేస్తే ఆవిడే రిలీవ్ అయిపోతారు. సో ఈ బ్రెస్ట్ పెయిన్ అన్నది రెండు రకాలు. బ్రెస్ట్ పెయిన్ క్యాన్సర్ వల్ల వస్తుంది అన్న అపోహ మటుకు మనం పెట్టుకోకూడదు. బ్రెస్ట్ పెయిన్, రొమ్ములో పెయిన్ అన్నది క్యాన్సర్ సింప్టమ్ కాదు. థ్యాంక్ యూ.